పోయిన వాళ్ళంతా పోతుండే నష్టపోతూ ఉండాలా? ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని చెప్పడం కూడా చెవులో శంకు ఊదినట్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడిని, అంత పెద్ద సీనియర్ వ్యక్తినే మీరు వదిలేశారు. ఆయన జైల్లో ఉంటారు, కుటుంబం కష్టాల్లో ఉంటే అసలు నాకెందుకు లేని పట్టించుకోలేని సంస్థ ఈ సినిమా ఇండస్ట్రీ. ఈ సినిమా ఇండస్ట్రీ దౌర్భాగ్యం ఏంటంటే యూజ్ అండ్ త్రూ వాడుకొని వదిలేయడమే వీళ్ళ నైజం. నేను ఈ విషయంలో ఎత్తకూడదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ఎందుకంటే అంత పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని వాడుకొని వదిలేసి ఎవరో పట్టించుకోవట్లేదు. ఈరోజు ప్రపంచంలో జనాలు ఎక్కడ అమెరికా, ఎక్కడ లండను, ఎక్కడ ఉగండా, ఎక్కడ నైజీరియా, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ ఇచ్చాపురం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ తెలంగాణ, ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు వెన్నుదండుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు విడుదలవ్వాలి, మీలాంటి వాళ్ళు జైల్లో ఉండకూడదు, మీలాంటి వాళ్ళు మౌనంగా ఉండకూడదు, ప్రతిపక్షంలో మీరు ఉండాలి, మీరు ప్రజల పక్షాన ఉండాలి అని అందరూ కలిపి రోడ్డు మీదకి వచ్చారు జనాలు. ఇది ఒక్క ఫ్రైడే లోపల కంపల్సరీ ఇంకా చాలా పెద్ద ఉద్యమాలు అవుతాయి. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్క పని గుర్తుపెట్టుకుంటున్నారు జనాలు, గుర్తుంచుకుంటున్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆయన ఒక బిల్ గేట్స్ని తీసుకొచ్చిన, ఒక బిల్ క్లింటన్ తీసుకొచ్చిన, ఈరోజు సైబర్ సిటీ కట్టినా, మాదాపూర్ చేసిన, హైటెక్ సిటీ కట్టినా, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ తీసుకొచ్చినా మీరు నిన్న చెప్తున్నారు ఆస్కార్ కోసం. ఆయన ఎప్పుడో ఆస్కార్ చేశాడు. అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం అనేది మన ప్రజలకు ప్రమాదకరం. అందుకనే మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంతమంది ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తుంటే సినిమా పిల్లించి ఒక్కరు కూడా రాకపోవడం అనేది సిగ్గుచేటు. తల దించుకోవాల్సి వస్తుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఇప్పటికైనా ఆత్మాభిమానం ఉంటే ఆయనకు వచ్చి ఒక్క సంఘీభావం గల కుటుంబానికి తెలుగుపరచండి. తెలుగుపరచలేకపోతే ఇక మరి దానికి అంతకన్నా ఇంకా ఏది లేదు. యూజ్ అండ్ త్రూ అని మాత్రం మిమ్మల్ని ఒప్పుకోక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.